మనకు రెగ్యులర్గా రైతుల కోసము చాలా రోజుల నుంచి అప్రత్యక్షంగా ఉండి మడిగలు 58 మడిగలు ఎన్నో ఉండే నుంచి మనం 2 సంవత్సరాల నుంచి కూడా కేటాయించుకోలేక సర్వ సమాజకం అలాగే మారుబేరగాళ్ళకి మధ్యలో మనకు పొత్తు అనేది కుదరకపోవడం వల్ల చాలా రోజుల నుంచి సమస్య పరిష్కారంగా ఉంది. అలాగే రైతులను మనము వాళ్లకు సమస్య తీరుద్దామని చెప్పేసి ఉద్దేశంతో 2 షెడ్లు నిర్మాణాన్ని మనం ఇప్పుడు ప్రారంభించదలిచాము. ఈరోజు అందరి మీ సంవత్సరంలో కూడా మనం ప్రారంభించుకున్నాము. మనకు మెప్మా నుంచి కూడా స్వయం సహాయక సంఘాలకు స్ట్రీట్ వెండర్స్ ఇచ్చిన అమౌంట్లో నుంచి ప్రస్తుతము మొదటి 2 సంవత్సరాల కింద జరిగిన ఈ టెండర్ను ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం. దీన్ని కూడా మనం రైతులకు స్ట్రీట్ వెండింగ్ జోన్గా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇంకా కూడా రైతులు మనకు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఇంకొకటి కూడా ఇక 2 షెడ్లు నిర్మించాం. కాబట్టి రెండిట్లో కూడా మనం అకామిడేట్ చేస్తూ ఉన్న రైతుల్ని, అది భూంగా మనకు మారుబేరగాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనము ఈ ఉన్న 58 మడుగులని కూడా వీళ్ళకి అలాట్మెంట్ చేసిన తర్వాత అది కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కూడా అత్యంత త్వరగానే ముగిస్తామని చెప్పేసి అందరి సమక్షంలో సర్వ సమాజ వాళ్ళను అలాగే మారుబేరగాళ్ళు అందరి సమక్షంలో కూడా అందరు సామరస్యపూర్వకంగానే చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందుకే ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించదలిచాము, ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. అందరు కూడా స్థానిక కౌన్సిలర్ గారు ఉన్నారు, మనకు మన చైర్మన్ గారు చాలా రోజుల నుంచి కూడా మనం ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి అనుకోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనకు ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్వ సమాజ అధ్యక్షుడు అయిన రాజుగారికి అలాగే మారుమారగల అధ్యక్షుడు స్వామి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా మాకు సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనాలు ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా ఈ పంపిణీ ప్రక్రియ 50 మడుగుల పంపిణీ ప్రక్రియ అలాగే మనకి 2 షెడ్ల నిర్మాణం కూడా ఉంటుందని చెప్పేసి అయితే మనకు ఇంతకుముందు 2 సంవత్సరాల కిందనే మనకు టెండర్ జరగడం జరిగింది 12 లక్షలతోటి. ఇంకొక షెడ్ నిర్మాణం కూడా ఇప్పుడు మనం ఎస్టిమేట్ ఏం చేసేసి అది కూడా ప్రారంభిస్తాం. ఈరోజు మన మార్కెట్ సంబంధించిన షెడ్యూల్ భూమి పూజ చేయడం చాలా శుభదాయకము. ఎందుకంటే గతంలో వీక్లీ మార్కెట్ రోజు ఈడ కూరగాయలు అమ్మాలన్నా కానీ ఏదైనా మార్కెట్ చేయాలన్నా చాలా కష్టంతో రోడ్ నుంచి ఎటు వెళ్ళాలన్నా వ్యాపారస్తులే కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులే వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ గతంలో ఏదైతే 58 మడుగులు అలర్ట్ నిర్మించడం జరిగింది, కానీ డైలీ వారి కూరగాయలు అమ్మేవారికి లోపట్ల ప్లేసు లేక వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు మనకు లోపట్ల షెడ్డు 2 షెడ్ల నిర్మాణము మున్సిపల్ నుంచి నిర్మించి చేయడం వాళ్ళు కూడా లోపట్లనే అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి రైతులకు కావచ్చు బీరకాయలకి కావచ్చు ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ఉంటుంది కాబట్టి ఇది చాలా సంతోషించవలసిన విషయము. అదేవిధంగా ఏదైతే మనకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా వాచ్మెనే కావచ్చు, బాత్రూంలకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎలాంటి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మున్సిపల్ వారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాము. ధన్యవాదాలు. వీక్లీ మార్కెట్కు వచ్చి రైతులకు ఇబ్బంది కలగకుండా ఏదైతే మున్సిపల్లో మేము అనుకున్నాం, రైతులు ఎండలో కూర్చుంటారు, వర్షంలో తడుస్తారు, వాళ్ళ బాధల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే వీక్లీ మార్కెట్లో 1-2 షెడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. 1 షెడ్కు మెప్ప వారి నుంచి ఫండ్ అవైలబుల్గా ఉంది. ఇది 2 సంవత్సరాల కిందనే తీర్మానం చేశారు. తక్కువ పడితే అమౌంట్ కూడా మున్సిపల్ నుంచి జనరల్ ఫండ్ నుంచి కూడా ఇవ్వడానికి మేము ముందున్నాం. ఎందుకంటే మేమంతా రైతుల పక్షాన్నే ఉన్నాం, రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు ఇబ్బంది అయ్యే పని ఏది కూడా ఏం, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గం పైన ఉంది కాబట్టి మేము అదే అనుకున్నాం. అట్లాగే ఈ రైతులకు ఇచ్చిన తర్వాతనే ఈ ఏదైతే 58 మడుగులున్నాయో వాటిని కూడా ఇక్కడ ఉండి ఎవరైతే బీరకాయలు అమ్ముకుంటారో వాళ్ళకు కూడా ఎలర్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా కొద్ది అడ్వాన్స్ ఉంటుంది, కొద్ది రెంట్ కూడా ఉంటుందని మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే వెనుక సైడ్ కూడా నాన్ వెజ్ అంటే మటన్ సెంటర్లు ఉండే ఇంతకుముందు వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తాం, చికెన్ సెంటర్లు కూడా అలర్ట్ చేస్తాం. రోడ్డు పైన ఎవరు అమ్మినా ఈ షెడ్లు ఆ రూమ్లు ఇచ్చిన తర్వాత రోడ్డు పైన ఎవరు అమ్మద్దు, పార్కింగ్కు డిస్టర్బ్ కాకుండా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ మనకు బాత్రూంలు కొద్దిగా అవైలబుల్గా లేదు అని మొన్న కూడా వీళ్ళు మన దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారి దృష్టికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్
వినయరెడ్డి అన్న దృష్టికి తీసుకొచ్చారు. మొన్ననే మనకు 2-3 రోజుల కింద ఒక 20 లక్షలు ఫండ్ వచ్చింది, ఎస్బిఎం ఫండ్ వచ్చింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మన ఆర్మూర్ సర్వ సమాజ్ ప్రెసిడెంట్ ఆకుల రాజు గారి దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని కూడా వాళ్ళు ప్లేస్ చూపెడితే కట్టడానికి కూడా మేము ముందటకు వచ్చాం. మా మున్సిపల్ నుంచి ఎప్పుడు కూడా సర్వ సమాజ్ మున్సిపాలిటీ కలిసి ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరు కూడా రైతులు దీన్ని ఇచ్చిన కేటాయించిన స్థలాల్లో ఉండి అమ్ముకోవాలా. ఠేకదారులు కూడా అంటే ఎవరైతే రెగ్యులర్గా మార్కెట్లో అమ్ముకుంటారు కూడా వాళ్ళకు కూడా నంబర్ అలర్ట్ చేస్తాం, దాంట్లోనే అమ్ముకోవాలా. వేరే దగ్గర అమ్ముకోవడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు కూరగాయలు అమ్ముకొని పోయడానికి ఎండకు వానకు ఇబ్బంది లేకుండా వారి కోసం షెడ్లను వేయించడం జరుగుతుంది. దీనికి అందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. చైర్మన్ సర్వ సమాజ్ వాళ్ళ నిర్మాణం కొరకై శంకుస్థాపన చేయడం జరిగింది. రైతుల మన ఏవైతే మార్పు ఎరకాలు ఉన్నారో వాళ్ళ కోసం 58 రూమ్స్ కేటాయించడం, వాళ్ళకి కేటాయిస్తే రోజువారీగా పండించి తీసుకొచ్చే రైతుల కొరకు వాళ్ళు కూడా ఈ రూమ్ల స్థానంలోనే వాళ్ళకు కూడా ఇక్కడే షెడ్లు నిర్మాణం చేసినట్టయితే వారు వీళ్ళు కూడా ఒకే చోట అమ్ముకోవడానికి వీలుంటుందని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్ముకోగలుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ 2 షెడ్లని నిర్మాణం చేయడం అనేది కార్యక్రమం చేపడుతున్నాము. అట్టదానికి సహకరించినటువంటి మన మున్సిపల్ చైర్మన్ లావణ్య గారికి, కమిషనర్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.